హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు జ్ఞానేశ్వర్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే తెలుగు స్పీచ్ టు టెక్స్ట్ అనే అప్లికేషన్ ఎలా యూజ్ చేయాలని చెప్పబోతున్నాను. దాంట్లో ఓన్లీ మనం తెలుగులో టైప్ చేసుకోవచ్చు, ఇంగ్లీష్ లేకుండా అదే ఓన్లీ తెలుగు. చాలా బాగుంది అప్లికేషన్ అయితే. నేను ఇన్స్టాల్ చేసుకొని చూసి మీకు ఈ పరిచయం చేస్తున్నాను. మంచిగా మనకి వాట్సాప్లోని వాయిస్ ఇన్పుట్లో టైప్ చేసినప్పుడు సరిగ్గా చెప్తే కొంచెం టైపింగ్ సరిగా కాదు. దీంట్లో వాయిస్ సెర్చ్ ఆన్ చేసిన తర్వాత మనం ఏదైతే మాట్లాడతామో అది మాట్లాడేది అయిపోయినా కరెక్ట్గా మనం మాట్లాడేదాన్ని బట్టి టైపింగ్ అవుతుంది ఫ్రెండ్స్. దీంట్లో చాలా బాగుంది అప్లికేషన్. మనకి నేను యూస్ చేసి మీకు చెప్పబోతున్నాను, ఇది మంచిగా ఉంది అప్లికేషన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలకు అయితే వెళ్ళిపోయి మన ఒక చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు మీరేమైనా సరే మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ తెలుగు స్పీచ్ టు టెక్స్ట్ అప్లికేషన్ మనకి గూగుల్ ప్లేస్టోర్లో దొరుకుతుంది. మీరు ఇన్స్టాల్ చేయకపోతే ఇన్స్టాల్ చేసుకోండి, లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఓపెన్ చేసిన ఫ్రెండ్స్ అప్లికేషన్. హోమ్, యాప్స్ లిస్ట్, సూపర్, వీడియో, టీవీ, తెలుగు స్పీచ్ టు టెక్స్ట్. తెలుగు స్పీచ్ టు టెక్స్ట్ డబల్ ట్యాప్ చేద్దాం దీనిపైన. తెలుగు స్పీచ్ టు టెక్స్ట్. Telugu speech to text. Voice typing. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు వాయిస్ టైపింగ్. పారాగ్రాఫ్ టైపింగ్. పారాగ్రాఫ్ టైపింగ్. కీబోర్డ్ టైపింగ్. కీబోర్డ్ టైపింగ్. మూడు రకాలు ఉన్నాయి మనకి, వాయిస్ టైపింగ్, పారాగ్రాఫ్ టైపింగ్, కీబోర్డ్. నేను పారాగ్రాఫ్ పైన సెలెక్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అంటే మీరు రెండు ఏదైనా సార్ నా నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. రెండు మూడు బాగుంటాయి. పారాగ్రాఫ్ అయితే చాలా బాగుంటుంది, నాకు నచ్చింది పారాగ్రాఫ్. పారాగ్రాఫ్ డబల్ ట్యాప్ చేస్తే వాయిస్ పారాగ్రాఫ్ టైపింగ్. పారాగ్రాఫ్ దీని మీద డబల్ ట్యాప్ చేస్తే ఓన్లీ వాయిస్ వాయిస్ సెర్చ్లో చెప్పాలి ఫ్రెండ్స్. మనం ఏమైనా వాయిస్ సెర్చ్లో మాట్లాడితే టైపింగ్ అవుతుంది. దీంట్లో నేను వాయిస్ సెర్చ్లో నాస్ట్ ఆగకుండా ఒక పద్యం అయినా రాయడం జరిగింది, కరెక్ట్గా టైపింగ్ అయిపోయింది. ఏది మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. ఇక్కడ స్పీక్ అనేది ఫ్రెండ్స్, దీనిపై డబల్ ట్యాప్ చేసి నేను ఏమైనా చెప్తాను చూడండి. Network not connected. Try again. Button. Oh, friends, net on చేసుకున్నాం. ఇవి నిజమంటే ఈ అప్లికేషన్ వాడాలంటే quick settings. మన net on చేసుకోవాలా? Quick off, 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 remote, on, back, notification, back, Google, network not connected. Try again. Button. Telugu speech to text. Speak button. ఫ్రెండ్స్, నేను వాయిస్ సెర్చ్లో చెప్పాను ఫ్రెండ్స్, ఏం చెప్పానో చూద్దాం ఇక్కడ మనం. ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండి చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమ. చూడండి, ఇంత కరెక్ట్గా టైపింగ్ అయింది మనకి. మనం మాట్లాడదాన్ని బట్టి టైపింగ్ అవుతుంది. ఈ పద్యం నేను కరెక్ట్గా చెప్పాను కాబట్టి కరెక్ట్గా టైప్ అయింది. ఈ పద్యం మనకి కావాలనుకుంటే ఏం చేయాలంటే ఇక్కడ కాపీ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు, వద్దని కూడా డిలీట్ డిలీట్ బటన్ డబల్ ట్యాప్ చేస్తే డిలీట్ అవుతుంది. ఈ విధంగా మీరు మీరేంటంటే మీకు మీరు నాన్ స్టాప్గా చెప్పలేదంటే కొంచెం కొంచెం చెప్పి చూసుకొని రాసుకోవచ్చు ఫ్రెండ్స్. దీంట్లో చాలా బాగుంది అప్లికేషన్. నేను డిలీట్ అవుతున్నా. టెక్స్ట్ క్లియర్. ఇప్పుడు ఇంకా మళ్ళీ ఏమైనా చెప్తా. Telugu speech to text. Speak button. ఇప్పుడు చెప్పాను, ఏం చెప్పానో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ ఏమి చేస్తున్నారు ఫ్రెండ్స్? చూడు, క్లియర్గా టైపింగ్ అయిపోయింది మనకి. ఈ విధంగా మీరు టైప్ చేసుకోవచ్చు. కాపీ, షేర్, డిలీట్. చాలా బాగుంది అప్లికేషన్. మన నెక్స్ట్ వాయిస్ టైపింగ్ చూద్దాం. వాయిస్ టైపింగ్ ఇక్కడ డబల్ ట్యాప్ చేస్తున్నా. దీనిలో చూద్దాం. సేమ్ అప్పుడు రాసిన పద్యమే దీనిలో రాద్దాం. దీంట్లో ఎలా వర్క్ అవుతుందో చూద్దాం.
Telugu speech to text. Speak button. చూద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ కూడా సేమ్ అదే పద్యమే రాశాను నేను. కరెక్ట్గా టైపింగ్ అయిందో లేదో చూద్దాం. ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమ. చూడండి, దానికి దీనికి ఏం తేడా లేదు. దా పేరాగ్రాఫ్ టైపింగ్ కూడా సేమ్ ఇలాగే టైపింగ్ అయిపోయింది. వాయిస్ టైపింగ్ కూడా ఇలానే టైప్ అయిపోయింది. దీనికి కూడా కావాలనుకుంటే మీరు సేమ్ కాపీ షేర్ చేసుకోవచ్చు, వద్దని కూడా డిలీట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఈ అప్లికేషన్ ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంది, మనకి మనం మాట్లాడితే చాలు వాయిస్ సెర్చ్లో టైపింగ్ అవుతుంది కరెక్ట్గగా. సార్ బ్యాక్ అవుదాం. పేరాగ్రాఫ్ టైపింగ్ కీబోర్డ్ కీబోర్డ్ టైపింగ్ కీబోర్డ్ టైపింగ్ కీబోర్డ్ పై మీరు రాసుకోవచ్చు మన తెలుగులో. ఈ విధంగా మీరు అప్లికేషన్ ఉపయోగించుకోవచ్చు. చాలా మంచిగా ఉంది అప్లికేషన్ ఫ్రెండ్స్ ఇది. Quick